రెండు వేల పద్నాలుగులో కేంద్రం స్పష్టంగా చెప్పింది అమరావతిని ఈ రాష్ట్రానికి రాజధాని అని ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది ఆయా శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అందరూ చెప్తూనే ఉన్నారు రాష్ట్రానికి సంబంధించి రాజధాని ఏకైక రాజధాని అమరావతి ఉంటుంది కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పటివరకు మరి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మూడు రాజధానులు అని అన్నారు అంటే సి ఫెడరల్ సిస్టమ్ అని అంటారు అంటే కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలని ఓటు ద్వారానే ఎన్నిక చే ఎంపిక చేస్తారు కేంద్రానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి విషయంలోనూ మేము కేంద్రంలో ఉన్నాం కదా అని చెప్పని అనుకుని ప్రతి దాంట్లో వేలు పెట్టి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తీర్చడము లేదా కొత్త సమస్యలను సృష్టించే అధికారం కేంద్రానికి కూడా లేదు అందుకని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు నూట రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లు మెజారిటీని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటప్పటికీ ఆయనకి ఏం చేయాలో తెలియక తుగ్లక ఆలోచనని చేసి మూడు ముక్కలని అని మూడు అని చెప్పని ఆయన ఏదో చేశాడు కానీ విశాఖ ఏం జరిగింది ఇప్పుడు డ్రగ్స్కి నెంబర్ వన్ అయిపోయింది విశాఖలో ఇదివరకు బిజినెస్ సమ్ ఇట్లు జరిగాయి అలాంటిది ఈ రోజున దోచుకోవడం మొత్తం విధ్వంసం జరుగుతోంది ఇటు రాయలసీమ ప్రజలు కూడా ఎవరు ఈయన పాలన చేస్తున్న తర్వాత సిద్ధంగా లేరు అమరావతి గురించి ఎప్పటి నుంచో కొట్లాడుతూనే ఉన్నారు ఏదేమైనప్పటికీ కోర్టు కూడా తీర్పులు ఇస్తూనే ఉన్నాయి కోర్టు పరిధిలో కూడా ఉంది ఏకైక రాజధాని అమరావతి అనే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది